తరువాతి అంశం శ్రీ చరిత్ర ప్రదర్శించబోతోంది. వర్ణం. వర్ణం అనేది భరతనాట్య సంప్రదాయంలో అతి ప్రధానమైన అంశం. ఇది నర్తకి ప్రతిభ నైపుణ్యాలకు ఇటువైన అంశం. నర్తకి ప్రతిభ ఎంతటిదో ఇటువంటి అంశాల ప్రదర్శనలోని మనం అంచనాలు కడతాం. నృత్యం ఆంగికాభినయ ప్రధాన అంశంగా సాగుతూ ఉన్న సాత్వికాభినయం ప్రధానంగా కూడా కొనసాగుతుంది. ఒక వంక శారీరకమైన కదలికలు, మరొక వంక వదనంలో భావ సంబంధమైన ప్రకటనలు సమాంతరంగా పోషిస్తూ ఈ అంశం నిర్వహించాలి. ఈ స్థితి అత్యంత కీలకమైనది. ఈ అంశంలో ఈనాటి ఈ వర్ణం శ్రీకృష్ణుని భాగవత కథలలో అనేక సంఘటనలు మనకి తారసపడతాయి. ఆ కృష్ణ కథలకు మనం మంత్రముగ్ధమవుతాం. బాల్యంలోని తన సొంత మేనమామ కంసుణ్ణి సంహరించిన విషయాన్ని, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుసభలో జరిగినటువంటి అవమానం, ఆ అంశాన్ని, మహాభక్తురాలైన మీర శ్రీకృష్ణ భగవాను ఆరాధించిన ఒక దివ్య సన్నివేశం, ఇవన్నీ ఈ అంశంలో మనం గమనిస్తాం. శ్రీకృష్ణ కమలనాథు అంటూ రీతిగౌడ రాగంలో సాగుతుంది ఈ అంశం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి ఆధారంగా పక్కవాద్య నిపుణునిగా సుప్రశస్తులైన విద్వాన్ చామి కృష్ణకమ్రామృతం పేరుతో రూపొందించినది ఈ అంశం. ఆదితాళ సమన్వితమై రీతిగౌడ రాగంలో సాగుతూ ఉన్నది వర్ణం. ఆస్వాదించండి. Tá, 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 tá
Yeah.
Thank you.
Shukam